మాతృభూమి కోసం జీవితాన్నంతా దారపోసి అనువనువున భారతీయతను నింపుకున్న మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలామని మనవూరు మనబాధ్యత సంస్థ అధ్యక్షులు ఎం రామ్మోహన్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని కాలువగట్టుపై ఉన్న పార్కు ఆవరణలో గల ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం వద్ద కలాం 91వ జయంతిని పురస్కరించుకొని మనవూరు మనబాధ్యత సంస్థ ప్రతినిధులు కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంస్థ నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ కలాం సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు గవర పాపయ్య నాయుడు, కోశాధికారి ఎం గంగాధర్, నాయకులు పేకేటి ప్రకాశ్రావు, కోల బంగారరాజు, చింతపల్లి భాస్కర్, పొన్నాడ సుబ్రహ్మణ్యం, గౌర శ్రీరాములు, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను పుట్టినటువంటి గడ్డకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున పోఖరాన్ పరీక్షలు నిర్వహించి అనేక మిసైల్స్ తయారు చేసి భారతదేశానికి అనుసంపత్తిని పెంపొందించి ఈ రోజున యావత్ భారతదేశానికి రాష్ట్రపతిగా కాగలడం మనందరికీ కూడా గర్వకారణము. అదేవిధంగా ఆ యొక్క మహనీయుడు అయినటువంటి అబ్దుల్ కలాం గారు బతుకున్నప్పుడే మేము ఇక మా సంస్థని ఆయన యొక్క పుట్టినరోజునాడే మా మన ఊరు మన బాధ్యతను స్థాపించడం జరిగింది. అక్టోబర్ 15, 2014 సంవత్సరంలోని ఈ యొక్క మహనీయుని ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ఆశయాలు యువతకి అదేవిధంగా కాకినాడ ప్రజానికి అందరికీ కూడా వెళ్ళాలని ఉద్దేశంతో ఈ యొక్క మా సంస్థని ఆయన ఉన్నప్పుడే స్థాపించడం జరిగింది. ఈ రోజున అబ్దుల్ కలాం గారు భారతదేశంలోని యావత్ యువతి కూడా ఒక ఆదర్శ పురుషుడు. వారి యొక్క ఆశయాలన్నీ కూడా పుణికిపుచ్చుకుని యువత కూడా అంతా కూడా దేశానికి ఏదో చేయాలి, మనం కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో వారు కూడా నడుము బిగించాలని ఈ యొక్క ఆ యొక్క జయంతి సందర్భంగా మన ఊరు మన బాధ్యత తరఫున తెలియజేస్తూ నమస్కారం. సతీష్ ధావన్ అటువంటి వాళ్ళతో పనిచేసిన ఆయన అక్కడే ఆయన మేనేజ్మెంట్ అంటే ఏంటి, సక్సెస్ అయినప్పుడు ఎలా ఉండాలి, ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి గొప్ప క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన జీవితంలో ఆయన దగ్గర ఎంతోమంది పనిచేశారు. ఏ రోజుని కూడా ఆయన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్లను కానీ ఆయన దగ్గర పనిచేసినటువంటి ఉద్యోగస్తులను కానీ ఇప్పుడు కూడా పొరపాటున ఒక మాట మాట్లాడడం కానీ ఆయన కోపడడం కానీ ఆయన దగ్గర పనిచేసి సర్వీసులో చేసినప్పుడు ఇప్పుడు కూడా ఒక మాట చెప్పలేదంటే ఆయన హృదయం ఎంత సున్నితమైనదో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆయన మిసైల్ మ్యాన్గా ఉండగా ఒక రోజున కాంపౌండ్ వాళ్ళు పెడుతూ ఉంటే దానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పక్షులు అయ్యి వచ్చి పాడు చేస్తాయని గాజు బెంకులు పెడుతున్నారంట. గాజు బెంకులు పెట్టిన గాజు బెంకులు తీయించేసి పక్షులు పశువులే కాదు మనుషులతో సమానమైనటువంటి ఆదరణ అనిపించినప్పుడే వాటి యొక్క విలువ మనకు తెలుస్తుందని ఆ పెట్టిన గాజు పెంకులు తీయించేసాడట. అటువంటి ఉదార స్వభావం గల అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడడం అంటేనే మనకు ఎంతో పూర్వజన్మ సుకృతి ఉండాలి. ఆయన చివరి రోజుల్లో కూడా విద్యార్థులకు ఏదో చెప్పాలని ఏదో చెయ్యాలని ఆయన చిల్లాంగులో మాట్లాడుతూ ఆయన హృదయం ఆగిపోయి ప్రజలందరి గుండె ఆయనకు ఆగిపోలేదు, ప్రజలందరి గుండె కూడా ఆగిపోయిందంట. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఆస్తి ఏంటంటే 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 25,000 పుస్తకాలు, వేల మీద ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్. అటువంటి వ్యక్తుల్ని మనందరం ఆదర్శంగా తీసుకుని